సో ఫైనల్గా చిరంజీవి గారు మనసు విప్పి చాలా వరకు అన్నీ మాట్లాడారు అనుకోవచ్చా? రేపు అన్స్టాపుల్లో మరికొన్ని విషయాలు, ఒకవేళ చిరంజీవి గారు అన్స్టాపుల్ కింద వస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం ఊహించిందే జరిగింది, పవన్ కళ్యాణ్ గారు రారు అనుకున్నాం, అన్స్టాపుల్కి వచ్చారు, రేపు చిరంజీవి గారు కూడా ఇద్దరు బాలకృష్ణ గారు చిరంజీవి గారి మధ్య చాలా విషయాలు చర్చకు రాబోతున్నాయి, ఆ ఎపిసోడ్ కూడా త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేశారని చెప్పుడు ఎన్నో, ఇంకా మరికొన్ని విషయాలు క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగానంటే, ప్రధానంగా ఆ రోజు రాజకీయ పార్టీ పరంగానే, ప్రజారాజ్యం పార్టీ పరంగానే ఎక్కువ ప్రశ్నలు బాలకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఇవన్నీ చిరంజీవి గారు మనసు విప్పి మాట్లాడతారు అనుకోవచ్చా, లేకుంటే అసలు చిరంజీవి గారు వీటన్నిటికీ పూర్తిగా దూరంగా పెట్టేసి దీన్ని ఇంతటితోటి ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నారు? ఏది నిన్న మొన్న జరిగిన ఇంటర్వ్యూలతో అంటే, ఒకటి ఆయన సీజన్ 3కి ఉండొచ్చు అనేది ఇప్పటికి వినిపిస్తున్నటువంటి మాట. సీజన్ 3 ఆయన ఆల్రెడీ ఇంటర్వ్యూలోనే చెప్పాడు, పిలిస్తే వెళ్ళడానికి నాకు ఏ అభ్యంతరం లేదు, వాళ్ళు పిలవట్లేదు, నేను వెళ్ళట్లేదు అని చెప్పాడు. పిలిస్తే వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు, నేను వెయిటింగ్, వాళ్ళ పిలుపు కోసం అని కూడా మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో. కాబట్టి ఆయన తన వైపు నుంచి ఓపెన్ అయిపోయాడు. వీళ్ళు ఆయన్ని ఇదేంటంటే స్క్రీన్ ప్లే డిజైనింగ్, ఎక్కడ హైప్ కావాలి అన్న దగ్గర ఒక పెద్దవాడిని పెట్టి అక్కడ లేపుతున్నారు. అట్లా చిరంజీవిని థర్డ్ సీజన్లో వాడుకోవాలని డిసైడ్ అయి ఉంటారు వాళ్ళు. భారీ ప్లాన్ అయితే చేశాను, ప్లానింగ్ స్క్రీన్ ప్లే ఆర్డర్ అయ్యేది. ఆ స్క్రీన్ ప్లే ఆర్డర్లో చిరంజీవి గారు ఏదో ప్లేస్లో వస్తాడు. వచ్చినప్పుడు ఈ మాట్లాడుకున్న విషయాలు కాదు, ఇంకా అనేక విషయాలు మాట్లాడించవచ్చు. వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ విషయాలు అనేక ఉండుంటాయి. వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు కెరీర్ ప్రారంభంలో, కాబట్టి అనేక విషయాలు మాట్లాడిస్తాడు ఆయన. ఇవి కూడా ఉండొచ్చు, ఇవి కూడా ప్రస్తావనకి వచ్చే అవకాశం ఉంది. ఈయన మీద ఆయనకు ఆయన విన్నటువంటి పుకార్లు, ఆయన గురించి ఈయన విన్న పుకార్లు, ఇవన్నీ చర్చకు వస్తాయి. రామారావు గారి భారతరత్న కూడా చర్చకు రావచ్చు. ఎస్ కరెక్ట్, రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఓపెన్గా మాట్లాడినోడు చిరంజీవి. కాబట్టి ఇవన్నీ చర్చకు వస్తాయి. అన్స్టాపబుల్లో మాట్లాడుకోవటానికి చాలా కంటెంట్ ఉంది, వాళ్ళకి చాలా కంటెంట్ ఉంది. వాళ్ళిద్దరినీ కలిసి మల్టీస్టారర్ చేద్దామని శతవిధాల ప్రయత్నం చేశాడు కోదండరామిరెడ్డి. అల్లు అరవింద్ గారు కూడా మనం అనౌన్స్ చేశారు. అల్లు అరవింద్ అనౌన్స్ చేయడం వేరు, దాదాపు చాలా కాలం క్రితం, ఒక 20 ఏళ్ల క్రితం కోదండరామిరెడ్డి ప్రయత్నం అది. ఓకే, తన సొంత బ్యానర్లో వాళ్ళిద్దరితోనూ హిట్స్ ఇచ్చాడు ఈయన. కాబట్టి వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేయడం కోసం వీళ్ళిద్దరి చుట్టూ కథలు పట్టుకుని తిరిగాడు కాన్షియస్గా. వర్కౌట్ అవ్వలా, అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఇలాంటివన్నీ వస్తాయి చర్చలకి. వీళ్ళిద్దరితో పాటు కోదండరామిరెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది దీనికి అన్స్టాపబుల్కి, ఎందుకంటే వాళ్ళిద్దరితోనూ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ బి గోపాల్ ఉన్నాడు. ఇలా ఇద్దరు ముగ్గురు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి, వాళ్ళ మీదుగా రకరకాల అంశాలు చర్చకు వస్తాయి. అన్స్టాపబుల్లో చిరంజీవి వస్తే మాట్లాడుకోవడానికి కంటెంట్ చాలా ఉంది, కాబట్టి నో ప్రాబ్లం. ఆయన ఎప్పుడు వస్తాడు అనేదే ఇష్యూ ఇప్పుడు. ఫ్రెండ్లీ ఒకటి చెప్పండి సార్, చిరంజీవి గారు అందరి వాళ్ళలాగా ఉపక్క సినిమాలు చేసుకుంటూ ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఆక్సిజన్ అని చెప్పి చాలా వరకు తన సేవను అయితే విస్తరిస్తూ ఉన్నారు. మరోపక్క ప్రజా పోరాటం అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు, ఒక గ్లామర్ పూర్తిగా వదిలేసి మరోపక్క మేము ఒక మాట కూడా అన్నారు, దాదాపు 25 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టే పొజిషన్ అది, ప్యాకేజీ స్టార్ నన్ను అంటారు అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒక్కొక్క రూట్లో ఉన్నారు. నాగబాబు గారు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి సపోర్టుగా ముందుకెళ్తున్నారు. మధ్యలో నాగబాబు గారు చేసే వ్యాఖ్యలు ఓ రకంగా ఎవరికి ఇబ్బందికరంగా ఉంటున్నాయని మీరు ఏం చెప్తారు? అటు పవన్ కళ్యాణ్ గారికి, ఇటు పార్టీ పరంగా అది చూసుకున్నా కావచ్చు, ఇటు పక్క చిరంజీవి గారికి. అంటే నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలపై డైరెక్ట్గా పరోక్షంగా వీళ్ళు నాగబాబు గారిని అనకుండా చిరంజీవి గారి మీదనో ఇటు పవన్ కళ్యాణ్ గారి మీదనో మాట్లాడుతున్నారు, దీన్ని ఎట్లా, దీన్ని ప్లస్ అనుకోవచ్చు మైనస్ అనుకోవచ్చు అని పాత్ర? లేదంటే వాళ్ళు వ్యూహాత్మకంగానే నాగబాబుకి ఆ బాధ్యత అప్పచెప్పారు. కుటుంబపరమైనటువంటి ఒక రెస్పాన్స్ ఉండాలి. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గురించి పర్సనల్గా మాట్లాడినప్పుడు రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. ఎస్ అది కరెక్ట్. కాబట్టి ఒక శ్రమ విభజన జరిగింది, అక్కడ పని విభజన జరిగింది. చిరంజీవి గారు మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ మాట్లాడవచ్చు. పవన్ కళ్యాణ్ మీద జరిగిన దాడికి కుటుంబం నుంచి స్పందన తెలియజేసే వ్యక్తిగా నాగబాబు ఆ రోల్ పోషిస్తున్నాడు ఆయన. అంతవరకే తప్ప అతన్ని కంట్రోల్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. అది చాలా క్లియర్గా అందుకు అంతకు ముందు కూడా చిరంజీవి గారి మీద రామ్ గోపాల్ వర్మ, అన్నమూరు వీరేంద్రనాథ్,
వేరే పద్ధతిలో అంటే వాళ్ళు యాక్చువల్గా ఈయన్ని హర్ట్ చేయాలని అనుకోలేదు కానీ వర్మ కాన్షియస్గా చిరంజీవినే టార్గెట్ చేశాడు కానీ అండమూరి గారు ఈయన్ని టార్గెట్ చేయాలనుకోలే. ఆయన ఏదో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్తూ రామ్ చరణ్ గురించి మాట్లాడాడు. చిరంజీవి కొడుకు కాబట్టి అతను నడుస్తోంది, అందరికీ అలా ఉండదు అన్న పద్ధతిలో ఒక ఉదాహరణగా తీసుకుని మాట్లాడాడు. కానీ అది రాంగ్ మెసేజ్ వెళ్ళింది కదా బయట, అది రాంగ్ మెసేజ్ వెళ్ళింది. దాని మీద నాగబాబు స్పందించాడు, వాళ్ళ కుటుంబ స్పందన తెలియజేశాడు, దానికి ఆయన సారీ చెప్పాడు. నాగబాబు కుర్రాడు నా ముందు నా దగ్గరికి వచ్చి చాలా విషయాలు తెలుసుకునేవాడు, అతను నాకు శిష్యుడు అంటాడు, గురువుగారు అని అంటాడు. అతనికి కోపం వచ్చింది, నన్ను మాట్లాడాడు, అది నేను సాల్వ్ చేసుకుంటాను, నేను హర్ట్ చేసుంటే సారీ అన్నాడే అయిపోయింది. ఇలాంటి అనేక సందర్భాల్లో ఆ కుటుంబం మీద ఎవరైనా మాట్లాడితే కుటుంబ స్పందన తెలియజేయడానికి ఒక స్పోక్స్ మ్యాన్గా ఆయన్ని పెట్టారు, ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. అందుకని ఆయన కాన్షియస్గా వచ్చి మాట్లాడతాడు, అది ప్రోగ్రామ్. అంతే తప్ప ఆయన మాటలు పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరంగా మారుతాయా అంటే ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఉన్నాయి. అవును, చిరంజీవికి కూడా ఇబ్బందిగా మారిన సందర్భాలు ఉన్నాయి, తప్పదు. మాట్లాడేసిన తర్వాత మాట వెనక్కి తీసుకోవటం అనేది కుదిరే పని కాదు, కానీ మాట్లాడేవాడు ఒకడు ఉండాలి. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలనేది వాళ్ళిద్దరూ చూసుకుంటారు, చిరంజీవి పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. కానీ ముందు కుటుంబ వైపు నుంచి ఒక స్పందన అయితే అతను తెలియజేస్తాడు. సో వాళ్ళ వీరకి సంబంధించి అయితే సాఫీగా సాగిపోతుంది. మరొక వీరసింహారెడ్డికి వచ్చేసి అంటే గవర్నమెంట్ని టార్గెట్ చేసి కొన్ని డైలాగులు ఇందులో పెట్టారని చెప్పి కూడా కొంత గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ కూడా పెట్టిందంటూ కూడా మనకు వచ్చిన సమాచారం. మరోపక్క ఈ సినిమాని ఎంతో కొంత ఏపీలో ఆపడానికి ప్రయత్నం చేశారు, అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడినందుకు ఆ డైలాగ్స్ ఎన్ని పెట్టినందుకు అని చెప్పి కూడా. ఇదంతా వాస్తవంగా ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడిందంటారా కొంత? లేదు 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 అండి, ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమే తప్ప ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా పట్టించుకునే. అంటే రెండు సినిమాలకి 20 రూపాయల టికెట్ ఎక్స్ట్రా అమౌంట్ కూడా వాళ్ళు పెంచేశారు. అవును, అంటే వీళ్ళు కోట్ చేసింది ఇస్తారు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా చెప్పేది ఏముండదు. దీనిలో వీళ్ళు ఎంత అడిగారో అంత ఇవ్వడానికి ట్రై చేస్తారు, అంతే తప్ప ప్రత్యేకంగా ఈ సినిమాకి ఎంత పెంచుకోండి అని చెప్పడానికి ప్రభుత్వానికి ఏమీ ప్రోగ్రామ్ లేదు. టికెట్ల రేట్లు గొడవ గతంలో జరిగింది వేరు, అప్పుడు టికెట్ల రేట్లు కావాలని వాళ్ళు కాన్షియస్గానే తగ్గించారు, పెంచమని వీళ్ళు గొడవ చేశారు. అంటే బాలకృష్ణ గారు చెప్పే డైలాగుల్లో కామన్గా ఇప్పుడు పాత సినిమాల్లో తీసుకోవచ్చు, ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కొంత వ్యతిరేకంగా కొన్ని అంటే అపోజిషన్, అప్పుడు అపోజిషన్ కావచ్చు ఇప్పుడు పొజిషన్లో కావచ్చు, కొంత వ్యతిరేకంగా కొన్ని డైలాగులు అయితే ఉంటాయి ప్రతి సినిమాలో, ఇది కామన్గానే ఉంటుంది అని చెప్పి కూడా దాన్ని అట్లా భావించవచ్చు. ఈసారి కొంచెం టార్గెట్ చేసుకొని అంటే ఇప్పుడు మనకి హోమ్ మినిస్టర్ సీన్ ఒకటి ఉంది, మొత్తం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా పెద్ద సర్క్యులేట్ అయింది, ఇదంతా పెద్ద వైరల్ అయిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక హీరో, మంత్రికి వ్యతిరేకంగా ఒక హీరో ఉండటం అనేది కామనే, చాలా సినిమాల్లో ఉంది, అది చిరంజీవి గారి సినిమాల్లో కూడా ఉంది. కాబట్టి అదేమి పెద్ద విచిత్రం కాదు, కానీ కొంత ఒక అడుగు ముందుకేసి డైలాగులు నడిచినాయి దీనిలో. ముఖ్యంగా హోంమంత్రి క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు హోంమంత్రి గారు కలవాలంటున్నాడు అన్నప్పుడు పక్కనున్నటువంటి క్యారెక్టర్తో డైలాగ్ అనిపిస్తారు, వాడొక ఎదవా అని అనిపించిన తర్వాత ఎదవైనప్పటికీ ప్రజలు ఎన్నుకున్న ఎదవ కాబట్టి కలవాలి అంటాడు. ఇది కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నడిచినప్పటికీ అది సెన్సార్ ఆమోదించింది, రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా దాని మీద గొడవ చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు, లేరు అయిపోయింది అది. రెండవది పేరు మార్పు గొడవ, ఇలాంటి సిమిలర్ అంటే రెండు పద్ధతులు ఉంటాయి కమర్షియల్ సినిమాలో. ఒకటి తను బయట చేస్తున్నటువంటి ఫైట్ తాలూకా ఛాయలు సినిమా క్యారెక్టర్లోకి తీసుకురావటం, అలాగే తన వ్యక్తిగతమైనటువంటి విజయాలని సినిమా క్యారెక్టర్లోకి తీసుకురావటం. ఈ వ్యక్తిగత విజయాలను సినిమా క్యారెక్టర్లోకి తీసుకురావటం అనేది వాల్తేరు వీరయ్యలో జరిగింది. నా పేరుతోనే రికార్డులు ఉంటాయని చెప్తాడే చిరంజీవి, ఆ డైలాగ్ తన పర్సనల్ దీనిలో నుంచి రాసింది. ఇలాంటి సందర్భాలు అనేకం ఉంటాయి. నా గురించి నేను చెప్పుకోనక్కర్లేదు, ఆంధ్రాలో ఎవరినైనా చెప్తారంటాడు ఒక సినిమాలో చిరంజీవి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలు. ఇలాంటివన్నీ ఏంటంటే హీరోని పబ్లిక్తో కనెక్ట్ చేయడానికి చేసే జిమ్మిక్లు, దాన్ని అక్కడ వరకే చూస్తుంది గవర్నమెంట్ కూడా. సెన్సార్ కూడా ఆ ఉద్దేశంతో సర్టిఫై చేయటమే, లేకపోతే అక్కడే కట్ అయ్యేవి ఇవన్నీ.